హీరోయిన్ సాయిపల్లవి మానియాతో టాలీవుడ్ షేక్ అవుతున్న నేపథ్యంలో ఆమెను తమ సినిమాలలో బుక్ చేసుకోవాలని ఎందరో దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ పింపుల్స్ హీరోయిన్ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో సంచలనాలు సృష్టిస్తున్న ఈ మూవీలో హీరో వరుణ్ తేజ్ కంటే సాయి పల్లవికే ఎక్కువ మార్కులు పడ్డాయి. కేవలం ఆమెను చూడడానికే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ సినిమా థియేటర్లకు వస్తున్నారంటే సామాన్య విషయం కాదు. అసలు సినిమాకు ప్రాణం పోసింది సాయి పల్లవి అంటూ ఆమెపై ఇప్పటికీ ప్రశంసలు కురిపిస్తూనే ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో నిర్మాతలు అంతా తన వెంట పడుతూ ఉంటే సాయి పల్లవి మాత్రం ఎవరికీ డేట్స్ ఇవ్వకుండా ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వరుసగా 3 సినిమాల్లో పనిచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. దీనిపై ఆమెను చాలా మంది నిర్మాతలు ప్రశ్నించడంతో తనకు దిల్ రాజు గాడ్ ఫాదర్ అని చెప్పినట్లు సమాచారం. ఇక సాయి పల్లవి వరుసగా చేయబోయే ఈ 3 సినిమాలలో ఒకటి నాని సరసన ఎంసీఏ కాగా మరో 2 సినిమాలు ఏమిటి అన్న విషయంపై రకరకాల వార్తలు వెలువడుతూ ఉన్నాయి. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ప్రొడ్యూసర్ దిల్ రాజు సాయి పల్లవి డేట్స్ తన వద్ద ఉన్నాయి కాబట్టి ఆ డేట్స్ తో కొంతమంది టాప్ హీరోలను బుట్టలో వేసిన ఆశ్చర్యం లేదు అని చాలా మంది అంటున్నారు. అసలు ఫిదా సినిమా విడుదల కాకుండానే దిల్ రాజు సాయి పల్లవిని తన భవిష్యత్ 3 సినిమాల అగ్రిమెంట్ లో కార్నర్ చేశాడు అంటే ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలివి ఏ స్థాయిలో పరుగులు తీస్తుందో అర్థమవుతూనే ఉంది. మరిక నానితో ఓ సినిమా చేస్తున్న సాయి పల్లవి మరో 2 సినిమాలు ఏ హీరోలతో చేయబోతుందన్న విషయంపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి అందరికి రీచ్ అయ్యేలా షేర్ కూడా చేయండి. అలానే ఎప్పటికప్పుడు ఇలాంటి సరికొత్త సినిమా విశేషాలను మీకు అందించే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.